లైవ్ లో అందరం కలిసి ఏకీభవిద్దాము, వాక్యానికి సిద్ధపడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ. మరి ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదామండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో దయచేసి బైబిల్స్ ఉన్న వారందరూ కూడా మీ చేతులతో బైబిల్ పట్టుకొని ఈరోజు నేను చెప్తున్న మాటల్ని నిజంగా మీ గృహాల్లో ఉండి మీరు వింటున్నప్పటికీ ఈ రోజున నేను ప్రార్థన చేస్తుండగా నా వెనకాల మీరు ప్రార్థించండి. ఈ రోజున దేవుడు అద్భుతము చేయబోతున్నారండి. ప్రార్థిద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. నువ్వెంత మంచి దేవుడవు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఇదిగోండి యేసురాజా, నీ సన్నిధిలో చేరిన అందరమే జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. వాక్యమై ఉన్న దేవా, ఇదిగోండి వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈరోజు నా ప్రభా, ఇదిగోండి వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా అందరినీ మీరు బలపరచమని వేడుకుంటున్నాం. ప్రభా, ఇదిగోండి వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. వాక్యము ప్రభా, ఇదిగోండి మాకు జీవం ఇస్తుంది, మమ్మల్ని నడిపిస్తుంది, మమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఇదిగోండి మమ్మల్ని మీరే నడిపిస్తూ ప్రభా, ఇదిగోండి మమ్మల్ని మీరే బలపరుస్తూ ఇదిగో యేసురాజా, మాకు మీరే తోడుగా ఉండి సహాయం చేస్తురమ్మని వినగల ప్రభా, ఇదిగోండి చెవులను గ్రహించి ప్రభా, ఇదిగోండి మనస్సున్న ఆత్మను మాలో ఉంచుతురమ్మని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో నిజంగా దేవుని నామాన్ని బట్టి అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. మరి గొప్ప దేవుడు, గొప్ప స్నేహితుడు మనకు తోడే ఉన్నాడు కదా. మరి రాత్రికాల సమయంలో 40 రోజుల శక్తివంతమైన ప్రార్థనలో నిజంగా దేవుడు మనకు తోడే ఉన్నారండి. 8వ రోజులోనికి మనము నడిపించబడ్డాము. అందును బట్టి దేవునికి మహిమ. మరి ఈ 8వ రోజు ఈ సాయంకాల సమయంలో నిజంగా దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనమందరం కలిసి విందామండి. ఈ రాత్రికాల సమయంలో నిజంగా బైబిల్స్ ఉన్న వారందరూ తెరిచి హల్లెలూయా దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనమందరం కలిసి ఆలకిద్దాము. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 అందరం కలిసి చదువుదామండి. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 చూద్దాం. దీన్ని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. చాలు బ్రదర్, చాలు. దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగాక. మరి ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారండి. దేనిని కూర్చి చింతింపకుడి. హల్లెలూయా. నిజంగా ఎంత చక్కని దేవుడు కదా. ఈ మాట మన స్నేహితులు మనతో చెప్తారా అండి? మన బంధువులు మనతో చెప్తారా? మన రక్త సంబంధులు మనతో చెప్పగలరా? నిజంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మన యజమానుడైన పరలోకపు తండ్రి ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ లైవ్ చూస్తున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఇదిగో ప్రతి ఒక్క విషయం గురించి నువ్వు చింతిస్తున్నావా, బాధపడుతున్నావా, ఆలోచిస్తున్నావా? నా పరిస్థితి ఏంటి? నేను ముందుకి నా జీవితాన్ని ఎలా కొనసాగించాలని అనుకుంటున్నావా? నా జీవితం ఇంతేనా? నా బ్రతుకు ఇంతేనా? నా జీవితంలో ఎప్పుడు ఇదే పోరాటం అని నువ్వు అనుకుంటున్నావా? మరి ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. దేనిని గూర్చి చింతించకుడి. హల్లెలూయా. కానీ దేవుడు చింతించకుడి అని మాట్లాడుతూ చక్కని విషయాన్ని మనకు నేర్పిస్తున్నారు. చింతించకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవుని సన్నిధిలో పెట్టాలా. హల్లెలూయా. చింతించకుండా ఎప్పుడైతే ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాన్ని మనం కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో పెడతామో, దేవుడు ఉన్నత స్థితిలో మన జీవితాలను ఉంచుతారండి. హల్లెలూయా. రోజున ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావేమో, అందరూ నన్ను మోసం చేశారు, నా బ్రతుకు ఎలా,
నా భర్త నన్ను మోసం చేశారు, నా భార్య నన్ను మోసం చేసింది, నేను అనుకోని పరిస్థితుల్లో నేను చూస్తున్నాను, నా పిల్లల పోషణ ఎలా లేకపోతే నా కుటుంబ పోషణ ఎలా అని ఆలోచిస్తున్నావు ప్రియ తమ్ముడా చెల్లి. ఇదిగో నీ చింతలన్నిటినీ కూడా దేవుని చేతులకు అప్పగించి ప్రార్థన పూర్వకంగా నీ ప్రతి ఒక్క విజ్ఞాపన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య చేతులకు అప్పగిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏడో వచనాన్ని చదవండి బ్రదర్. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తుని వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మనం మహిమపరుద్దామండి. ఎంత చక్కని దేవుడు కదా. ఇదిగో ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబిచ్చే దేవుడు. ఈరోజున అనేకమైన ప్రశ్నలు నీలో ఉన్నాయేమో, అనేక ప్రశ్నల ద్వారా దేవునికి ప్రార్థన చేయడం ఆపేస్తున్నావేమో. దేవునితో సహవాసము కలిగి ఎన్ని రోజులైంది కదా, కానీ ఈ రోజున నువ్వు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? చింతించడం ఆపేసేసి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్క విజ్ఞాపన్ని ఆయన సన్నిధిలో పెట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అయ్యా నువ్వు నాకు చాలిన దేవుడవు అని నిజంగా మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో అండి, సమస్తము నిజంగా అప్పుడు సమాధాన జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మనకు కలుగుతుందండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనం మహిమపరుద్దామా. ఈరోజున సమాధానము లేక నెమ్మది లేక ఇదిగో నీ కుటుంబంలో అనేకమైన ప్రాబ్లమ్స్ స్ట్రగల్స్ నేను ఫేస్ అవుతున్నావేమో, కానీ ఈ రోజున ప్రతి ఒక్క స్ట్రగల్కి జవాబు ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. ఈ 40 రోజుల శక్తివంతమైన ప్రార్థన ద్వారా ఇదిగో ప్రార్థనలో నువ్వు ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తున్నారండి. హల్లెలూయా. ప్రార్థన జీవితము మనలో ఉన్నప్పుడు నిజంగా మన జీవితాల్లో అద్భుతం మనం చూస్తాం. ప్రార్థన స్థుతి యాగము మన స్థితిని మన పరిస్థితిని మారుస్తుందండి. హల్లెలూయా. ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు సమస్త మించిన జ్ఞానము సమాధానము మనలో కలుగుతుందండి. హల్లెలూయా. సమాధానము లేక ఎంతో మంది తమ్ములు చెల్లెళ్ళు ఇదిగో ప్రియ సహోదరి సహోదరులు ఎంతో మంది ఈ రోజున కుమిలిపోతున్నారండి. కుటుంబంలో నెమ్మది లేదు, ఇదిగో ఎన్నో పోరాటాలు, కానీ ఈ రోజున ప్రతి ఒక్క పోరాటానికి జవాబు ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. ఈ రోజున నువ్వు కట్టుకున్న ఇంటికి ఇంటి కప్పు లేకపోతే నిజంగా ఏం జరుగుతుందో తెలుసా అండి? ఏం జరుగుతుందని ఆలోచించారా ఎప్పుడైనా? ఇంటి చుట్టూ గోడలుండి ఇంటి మీద కప్పు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో నువ్వు ప్రయాణిస్తుండగా నీ ప్రయాణంలో నీ జీవిత ప్రయాణంలో వర్షము గాలి దుమ్ము నష్టము అన్నిటిని చూస్తారండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగాక. మరి క్రైస్తవ బిడ్డలుగా ఇదిగో మనకు కావాల్సింది ఏంటో తెలుసా? మన జీవితంలో ప్రార్థననే కప్పు మనకు కావాలండి. హల్లెలూయా. ప్రార్థననే విశ్వాసము మనలో, ఆ ప్రార్థన ఆ కప్పు ఇంటి కప్పు దేనికి సూచనో తెలుసా? ప్రార్థనకి సూచన. ఆ ప్రార్థన లేకపోతే నిజంగా అనేక శ్రమలు అనేకమైన పోరాటాలు నిజంగా అనేకమైన స్ట్రగుల్స్ మనం చూస్తూ ఉంటామండి. హల్లెలూయా. కానీ ప్రార్థన ప్రతి ఒక్క ప్రశ్నకి విజయము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ సాయంకాల సమయంలో దేవుని నామాన్ని మనం మహిమ పరుద్దాం. సమస్త నిజంగా అప్పుడు సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. దేవునికి మహిమ అండి. ఎంత చక్కని దేవుడు కదా. ఈ రోజున ఈ బైబిల్లో నిజంగా దేవుడు చక్కని విషయాలు దాగి ఉంచారండి. చక్కని విషయాలు. ఈ విషయాలు తెలుసుకోకుండా ప్రజలు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తున్నారు కదా. కానీ నిజమైన సత్యాలు నెమ్మది, సమాధానము, శాంతి ప్రతి ఒక్కటి కూడా ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుందండి. హల్లెలూయా. ఈరోజున ప్రార్థన నీ స్థితిని పరిస్థితిని మార్చును గాక. ఆమేన్. దేవుడు ప్రతి ఒక్క నిందకి ఇదిగో నీకు రెట్టింపైన గ్రతనిస్తారండి. ఎప్పుడో తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు. మరి ప్రార్థన పూర్వకంగా మన జీవితాలను కొనసాగించినప్పుడు దేవుడు మన జీవితాలను ఉన్నత స్థానంలో ఉన్నత స్థితిలో ఉంచుతారండి. మరి ఈ రోజున ఇంకా కొన్ని విషయాలు దేవుడు మనకు నేర్పించబోతున్నారు. మత్తయి సువార్త 6:26-27 వచనాలు మనం చూద్దామా. మత్తయి సువార్త
మత్తయి సువార్త 6:26-27 వచనాలు చూద్దాం. ఆకాశ పక్షులను చూడేవి, అవి విత్తవు కోయవు కోటలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా. ఆమెన్. ఎంత చక్కని వాక్యము కదండి. ఈరోజు ఆకాశ పక్షులతో దేవుడు పోలుస్తున్నారు. హల్లెలూయా. అవి విత్తవు కోయవు, వాటికి ఏమీ పని లేదు కదండి. కోట్లలో వాటికి కావాల్సినది ఏది కూడా సమకూర్చుకోవు అవి. కానీ ఈరోజు మనిషి లేవనే ప్రతి దానికోసం ప్రయాసపడుతూ రేపటి గురించి ఆలోచిస్తూ చింత, ప్రతి ఒక్క విషయంలో చింత. కానీ దేవుడు అంటున్నారు, దేవుని విషయంలో మీరు, మనము మీరే కాదండి, మనమందరము శ్రేష్ఠులం అంటున్నారు. హల్లెలూయా. వాటిని పోషించే దేవుడు, వాటిని కాపాడే దేవుడు మనల్ని కాపాడడా? హల్లెలూయా. కానీ ఈరోజు ఒక క్రైస్తవురాలిగా క్రైస్తవుడుగా మన చింత యావత్తు, మన భారము ఆయన మీద మోపేవారంగా మనం ఉండాలండి. ప్రార్థన జీవితము మనము కొనసాగించినప్పుడు, ప్రార్థనలో మనం ఏకీభవించినప్పుడు, ప్రార్థనను నిజంగా మన జీవితాన్ని ఉన్నత స్థితిలోనికి, ఉన్నత స్థానంలోనికి తీసుకొని వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక, దేవునికి స్తుతి కలుగుని గాక. మరి ప్రార్థన జీవితము, మరి ఈ రోజున ఎంతమంది ప్రార్థన జీవితంలో, నిజంగా ఎంతమంది ప్రార్థన జీవితంలో మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారండి? ప్రార్థిస్తున్నారా? శ్రమ రాగానే, నిజంగా శ్రమలో రాగానే మీకున్న జీవితం అయిపోయింది అని ఇక్కడికే ఎండ్ అనుకుంటూ ఉన్నారు చాలా మంది. కానీ ప్రార్థన విజయం ఇస్తుందని మరొకసారి దేవుడు తెలియచేస్తున్నారండి. ఈ రోజున ఎలాంటి ఇబ్బందులతో ఉన్నా, ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి ఆవేదనలో ఉన్నా, ఎలాంటి నిట్టూర్పులో ఉన్నా, ఎండిపోయిన స్థితిలో ఉన్నారేమో, లేకపోతే ఈ రోజున ఏమి తోచని స్థితిలో ఉన్నారేమో, నా జీవితం ఏంటి, నా పిల్లల జీవితం ఏంటి, నాకు ఇంకా లైఫ్ సెటిల్మెంట్ లేదని ఆలోచిస్తున్నావా? ప్రియ సహోదర సహోదరి, ఇదిగో అందరూ సెటిల్ అయిపోయారు కానీ నేను మాత్రం ఇంకా సెటిల్ అవ్వలేదు నా లైఫ్లో అనుకుంటున్నావా? నాకు ఉద్యోగము లేదు అనే ఆలోచన, లేకపోతే నాకు వివాహము జరగలేదనే ఆలోచన, నాకు పిల్లలు లేరనే ఆలోచన, అనేకమైన విషయాలను చింతిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, కానీ నీకున్న ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబు ఏంటో తెలుసా? ప్రార్థనే జవాబు. హల్లెలూయా. క్రైస్తవులకి ప్రతి ఒక్క ప్రశ్నకి ఏంటో తెలుసా? క్రైస్తవుడనే కాదండి, ఈ రోజున ఈ వీడియో అన్యుడిగాను చూస్తున్నావేమో, ఈ రోజున ఇంకా రక్షణలోనికి నువ్వు నడిపించబడలేదేమో ప్రియ సహోదర సహోదరి, ఇంకా నీ జీవితంలో మార్పులు నువ్వు చూడలేదేమో, కానీ ఈ రోజున నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రార్థన మీ స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతామండి, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మనం మహిమ పరుద్దాం. ఎంత చక్కని దేవుడు కదా. ఇలాగనే ఒక చక్కని విశ్వాసంతో కలిగిన ఒక దైవ సేవకురాలు, సేవకుడు ఉన్నాడండి. ఒక గ్రామంలో చాలా చక్కగా దేవుని పరిచర్యం చేస్తున్నారంట. ఆ పరిచర్య కొనసాగుతూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఉన్నతంగా దేవుడు వారిని ఆశ్రయించారంట అండి. హల్లెలూయా. దేవునికి మహిమ. అయితే వీరు రోజు ప్రార్థన ఉదయం సాయంత్రం ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట. అనేక ఆత్మల భారము కలిగి ప్రార్థిస్తున్నారంట. అనేక మంది నిందల్లో పడిపోయి ఉన్నారు, ఆవేదనలో కృంగిపోయి ఉన్నారు. ఇదిగో అనేక మంది జీవితాలు నిజంగా చెల్లా చెదురైపోయాయి. అనేక ఆత్మల భారము కలిగి ఆ సేవకురాలు ప్రార్థన చేస్తున్నారండి. నిత్యము వదలక నిత్యము ప్రార్థన చేస్తూనే వారి జీవితాలు కొనసాగిస్తున్నారంట. అయితే గ్రామంలో కొంతమంది వ్యక్తులు నిజంగా దేవుడి ప్రేమను వారికి తెలియదు. ఎలా అయినా వీరిని ఈ ప్రార్థన ఆపేయాలని వారు చూశారంట అండి. ఈ ప్రార్థన ఈ ప్రాంతంలో, ఈ ఊరిలోనే జరగద్దు, ఈ సేవకులు ఎక్కడి నుంచి వచ్చారో కానీ ప్రార్థన వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది, ఈ ప్రార్థన ఆపేస్తే నిజంగా వారిలో సాతను పుట్టించిన ఆలోచన అండి. ప్రతి ఒక్కరు నాశనం అయిపోవాలని చూస్తున్నారంట ఆ వ్యక్తులు. ఒకరోజు నిజంగా సేవకులు ఒక దూర ప్రాంతంకి వెళ్ళి సువార్తను ప్రకటించి ఆ దూర ప్రాంతం నుంచి బయలుదేరారండి. వారి
గ్రామము పొలిమేర దాటి ఇంకా ఊర్లోకి ప్రవేశించే క్రమంలో ఎప్పటి నుంచో ఆ సేవకుణ్ణి నాశనం చేయాలనుకున్నారు. ఎందుకో తెలుసా? ఆ సేవకుణ్ణి నాశనం చేస్తే ప్రార్థన ఆగిపోతుంది అనుకున్నారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ సేవకుడు వస్తున్న క్రమంలో నడుచుకుంటూ ఆ సేవకుడు వస్తున్నాడంటే, ఆ వస్తున్న సమయంలో ఈ విషయాన్ని గమనించిన ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఉన్నారో ఆ సేవకుణ్ణి నిజంగా హత్య చేసి చంపేశారంట అండి. హల్లెలూయా, మామూలుగా చంపలేదు, వాళ్ళు హింసించి చంపారంట. నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు బైబిల్ పట్టుకొని ఈ గ్రామంలో దేవుని సువార్తను ప్రకటిస్తున్నావా? ఇదిగో మాకు ఎంత మాత్రమూ ఇష్టము లేదన్నారంట అండి. హల్లెలూయా. కానీ ఆ సేవకుడు మరి మాట్లాడుతున్న ప్రతి ఒక్క దూషణకరమైన మాటలకి మౌనంగా ఉన్నాడంట. చివరికి రక్తం వచ్చే వరకు కొట్టారంట అండి సేవకుణ్ణి. అయినా సేవకుడు మౌనంగా ఉన్నాడంట అండి. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమ ఆ సేవకుల్లో ఉంది. నిజంగా వారు కొడుతున్న క్రమంలో కూడా దేవుడు ఆయన మనసులో ప్రార్థన చేస్తున్నంట సేవకుడు, అయ్యా నీ బిడ్డల్ని మార్చండి, నిన్ను హతసాక్షిగా మిగిలిపోయినా పర్లేదు, అయ్యా నేను చనిపోయినా పర్లేదు, నా కుటుంబం ఏమైనా పర్లేదు, కానీ ఈరోజున నేను మౌనంగా ఉంటున్నాను. ఎందుకో తెలుసా? అయ్యా ఇలాంటి దెబ్బలను సిలవలో ప్రభా ఇదిగోండి అనేక మంది నేను కొట్టారు కదయ్యా, నువ్వు చేయని తప్పుకు చేయని నిందకు అనేక మంది నిన్ను దూషించారు, అయినా నువ్వు మౌనంగా ఉన్న దేవుడవు. ఈ రాత్రి ఈరోజు కూడా నేను ప్రభా నేను మౌనంగా ఉంటున్నాను. నన్ను చిత్రహింసలు పెట్టినా పర్లేదు, కానీ ఒక ఆత్మ ఆయన రక్షింపబడాలని ఆ రోజున సేవకుడు కన్నీరు కారుస్తూ హృదయంలో ఏడుస్తున్నాడంట అండి. అయ్యా వీరిని తాకండి, వీరిని ముట్టని విజ్ఞాపన చేస్తున్నాడంట. చివరిగా ఏం జరిగిందో తెలుసా? వారు కొట్టి చివరికి రక్తం అంతా కారిపోయిందంట అండి. ఆ సేవకుడికి రక్తం కారిపోవడం కాదు, కానీ చివరిగా సేవుడు కన్ను మూయడం జరిగింది. హల్లెలూయా. మరి ఈ రోజున అలాంటి సేవకులు ఎంతో మంది ఉన్నారండి. ఈ వార్తను తెలుసుకున్న సేవకురాలు గుండెలు పగిలిపోయాయంట. ఈ గ్రామంలో సువార్త ప్రకటించాలనే ఆశ కలిగి సేవకుడు నేను గ్రామంలోనికి వచ్చి నిజంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ కన్నీరు కారుస్తూ అనేక ఆత్మల గురించి మేము ప్రార్థిస్తున్నాం కదా, చివరికి నా యజమానుడు లేడు అని కుప్ప కూలిపోయిందంట. కానీ ఆ సేవకురాల నిరీక్షణ ఒక్కటే అండి, ఒక్క మాట కూడా చంపిన వారిని ఏమనలేదంట. కానీ దేవుడు ఏదో చేయబోతున్నారని నమ్మిందండి. మౌనంగా ఉండిపోయిందంట సేవకురాలు కూడా, ఎందుకంటే వారిద్దరిలో ఒకటే రక్తం ప్రవహిస్తుంది. ఏంటో తెలుసా? దేవుని రక్తము. గట్టిగా చప్పట్లు కొడదామండి, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనం మహిమ పరుద్దామా. సేవకురాలు కూడా మౌనంగా ఉందంట. కానీ సేవకుడు నిజంగా ప్రభునందు నిద్రించిన హతసాక్షిగా మారిపోయిన సేవకురాలు మౌనంగా ఉండి అలాగనే ప్రార్థిస్తుందంట, ఏడతెగగా ప్రార్థిస్తుందంట. అయ్యా ఎందుకో తెలుసా? ప్రార్థన మా బ్రతుకులను మార్చింది, అదే ప్రార్థన ఈ గ్రామము బ్రతుకు మార్చాలి అని ప్రార్థన చేసిందంట అండి. ఒకనొక రోజున సంవత్సరాలు గతించిపోతున్నాయంట. కానీ ఆ సేవకురాలు అదే విశ్వాసాన్ని కొనసాగించి ప్రార్థన చేస్తుందంట అండి. మనలాగా ఇంకా జవాబు రాలే అని దేవుని ఎప్పుడు కూడా అడగలేదంట. ఎప్పుడు కూడా నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఏంటి నా జీవితం ఏంటి అని ఒక్కరోజు అడగలేదంట అండి దేవుని. కానీ ఎడత ఒక సహోదరి ప్రార్థన చేస్తుందంట సేవకురాలు. కానీ తన విశ్వాసం ఎంత గట్టిది కదండి. ప్రార్థన చేసి సంవత్సరాలు గతించిపోతున్నాయి. వరకున్న చిన్న చిన్న పిల్లలు కూడా పెద్దగా అయిపోయారండి. కానీ ఒకనొక రోజున ఏం జరిగిందో తెలుసా? వారి సంఘము వర్ధలింపబడింది, వారి సేవ వర్ధలింపబడింది. ఎలాగో తెలుసా? ఎవరైతే నిజంగా సేవకుని హతమార్చారో చంపేశారో వారు సేవకురాలి గమనించారంట. మేము ఇంత చిత్రహింసలు పెడుతున్నాం కదా, సేవకుడు చనిపోయినప్పటికీ ఈ సహోదరి మేము ఎంతగానో వేధిస్తున్నాం. మాటల చేత చేతుల చేత అనవసరంగా అల్లరి చేస్తూ మేము ఈ సేవకురాలు దూషించినప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆమెకున్న విశ్వాసం గట్టిదని నిజంగా వారి హృదయం కదిలించబడిందండి. ఒకనొక రోజున ఏం జరిగిందో తెలుసా? ఎవరైతే ఏ చేతులతో అయితే సేవకుణ్ణి చంపేశారో నిజంగా
ఆ బిడ్డలు నిజంగా అంజులైన వారు రక్షణలోనికి నడిపించబడ్డారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరదాం. చూడండి, అందుకే నేను చెప్తున్న ప్రార్థన మన చరిత్రను మారుస్తుంది, ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది, మన స్థితిని మారుస్తుంది. సేవకురాలు సేవకుడు లేకపోయినా ఎడతెగక ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్క నిందను పడిందండి. ఆ ఊళ్ళో చాలా మంది అన్నారు, అయ్యగారే లేరు కదా అమ్మా, ఎందుకమ్మా మీకు ఇంత శ్రమ, ఇంకా చాలు ఈ సేవ ఆపేయండి అన్నారంట. కానీ ఇదిగో వారికి ఉన్న విశ్వాసము, వారికి ఉన్న ప్రార్థన జీవితము. ఇంకో ఎవరైతే నిందించారో, హింసించారో, కొట్టి చంపారో, వారు నిజంగా సంఘము ఎలా క్షేమాభివృద్ధిలోనికి నడిపించబడిందో తెలుసా? ఈరోజు సంఘ పెద్దలు ఎవరైతే హర్త మార్చారో వారే సంఘ పెద్దలు అండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇదిగో దేవుడు వారిని కదిలించి సంఘంలో ఒక మెయిన్ పిల్లర్స్ గా దేవుడు నిల్చోబెట్టారండి. హల్లెలూయా. ఈరోజు సేవకురాలు ఎటు వెళ్తే వారి వెనకాల నిజంగా సంఘం ఉంటూ, నిజంగా హతమార్చిన బిడ్డలు వారి వెనకాల ఉంటున్నారండి. వారి పిల్లలకు వెనకాల ఉంటూ ధైర్యం ఇస్తూ ఇంకా అనేక ఆత్మల భారం కోసం వాళ్ళు తిరగడం జరుగుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుని గాక. ఇదిగో నిన్ను చంపాలని అనుకుంటున్నారేమో, లేకపోతే నిన్ను అవమానిస్తున్నారేమో, నిందలు నిజంగా చేయరాని నిందలు నీ మీద వేస్తున్నారేమో, ఏంటి నా జీవితం అని అనేక సార్లు యేసుని ప్రశ్నించావేమో ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా. ఈ రోజున ఇదిగో నువ్వు ఏ పాటి దానివి, లేకపోతే నేను ఏ పాటి దానిది దేవుని ప్రశ్నించడానికి కదా. కానీ ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన విజ్ఞాపన అనే సన్నిధంలో పెట్టినప్పుడు ప్రతి ఒక్క నిందకి, ప్రతి ఒక్క అవమానానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాము, దేవుని స్తుతిద్దామా. ఇదిగో ప్రార్థన నిజంగా వారి జీవితాన్ని మార్చివేసింది, వారి పరిచర్యని మార్చివేసింది, ఈరోజు నీ కుటుంబాన్ని కూడా మార్చివేస్తుంది. ఎప్పుడో తెలుసా, ప్రార్థన జీవితంలో నువ్వు నేను ఎదిగినప్పుడు. హల్లెలూయా. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం. చూడండి, దైవ సేవకురాలు ఎవరైతే ఉన్నారో, అయ్యగారు లేరు, చనిపోయారు, హతసాక్షిగా మిగిలిపోయినప్పటికీ కూడా ఇదిగో దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లించిందండి. ప్రార్థన విజ్ఞాపనలు ప్రార్థన విజ్ఞాపన చేయడం కాదు, కానీ కృతజ్ఞతాస్థులు చెల్లిస్తూ, అయ్యా నాకు తోడై ఉన్న వాడవు నీవే, మమ్మల్ని రక్షించు వాడవు నీవే, మమ్మల్ని కాపాడు వాడవు నీవే. అది మనమైతే ఏం చేసేవారం అండి, నా భర్తే నీకు కావాలా, మా సేవే నీకు కావాలా, ఎందుకయ్యా ఇలా చేసావు. చూడండి, ఒక సేవకుడు చనిపోయాడేమో కానీ ఆ సంఘములో 100 మంది అన్యులు మార్చబడ్డారండి. హల్లెలూయా. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, వారు నిజంగా తిరుగుబోతులు, తాగుబోతులు, వ్యభిచారులు, నిజంగా అనేక మంది ఈ లోకంలో కలిసిపోయి నిజంగా ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళు. నిజంగా ఒక సేవకుడు వల్ల నిజంగా వారి ప్రార్థన చివరి దశలో కూడా సేవకుడు ఏడుస్తూ, అయ్యా వారిని మార్చండి, అయ్యా వారిని క్షమించండి అని మనోవేదనతో చనిపోయాడండి. కానీ ఆయన ప్రార్థన ఉత్తిగా పోలే. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన కూడా ఉత్తిగా పోదు. నీ పిల్లలు, నీ పిల్లల పిల్లల్ని తరతరాలు దీవించబడుతుంది, రక్షణలోనికి నడిపించబడుతుంది నీ ప్రార్థన. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. రోజున నిందలు వేస్తున్నావా, ఆపేసే. ఇంకా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, దేవుణ్ణి ప్రశ్నించడం కాదు, కానీ ఆయన జవాబు కోసం మనం వెయిట్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆన్సర్ కోసం మనం వెయిట్ చేయాలండి. హల్లెలూయా. అప్పుడే దేవుడు మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్తారు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమయంలో, ఎక్కడ ఉన్నా కానీ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ కృతజ్ఞతాస్థుతులు దేవుని విషయంలో మనం చెల్లిస్తే, ఇదిగో మన బ్రతుకుల్లో నెమ్మది, మన బ్రతుకుల్లో సమాధానం, మన జీవితంలో సమాధానం. ఈరోజు సమాధానం కావాలా, నీ జీవితంలో అద్భుతము జరగాల, నీ జీవితంలో నెమ్మది కావాలా, నీ కొడుకులు కూతులు బ్రతుకు మార్చబడాలా, ఈ రోజున నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, ఇంటి యజమానుడిగా నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ రోజున అప్పుల సమస్యలతో ఉన్నావు ప్రియ సహోదర సహోదరి, ఈ వీడియో చూస్తూ, ఈ లైవ్ టెలికాస్ట్ చూస్తూ ఈ మాటలు వింటున్న నీవు అప్పుల బాధలతో ఉన్నావా, ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, నీ అప్పుల్ని దేవునికి అప్పచెప్పాలా. హల్లెలూయా. ఏం చేయాలండి, నీ అప్పుల సమస్యల్ని యేసే అప్పచెప్పు. హల్లెలూయా. నువ్వు నడిపించేది వ్యక్తులు కాదండి,
ఆయన సామాన్యుడు కాదు, సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడు నిన్ను నడిపిస్తాడు, నిన్ను గొప్పవాడి చేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబంతో చేరి నీ అప్పుద బాధలు, నీ చింత యావత్తు ఆయనకి సమర్పించు. ప్రార్థన పూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన పాదాల చింత పెట్టినప్పుడు అవన్నీ కూడా తీర్చివేయగల సమర్థుడండి. హల్లెలూయా. ఈ రోజున కూతురు కొడుకుల వివాహం జరగట్లేదా ప్రియ సహోదర సహోదరి? నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన విజ్ఞాపన. చింతించడం ఆపే. ఈ రోజున చింతించదు, ఎవరు కూడా బాధపడద్దు. కానీ ఈ రోజున నీ సమస్యకి జవాబు రావాలంటే, నీ ప్రశ్నకి, నీకున్న ప్రతి ఒక్క విషయంలో నీకు సొల్యూషన్ కావాలంటే, నువ్వేం చేయాలంటే, ప్రతి ఒక్క విషయంలో నువ్వు విజ్ఞాపన చేయాలి. ఇది ఒక కూర్చుండి నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయి. ఎన్ని రోజులైంది నీ కుటుంబంతో ప్రార్థన చేసి? ఎన్ని రోజులు దేవునికి దూరంగా బ్రతుకుతావు, దేవునికి అసహ్యంగా జీవిస్తావు? ఈ రోజున ఇదిగో దేవుని పాదాల చింత వచ్చి నీ కుటుంబంతో చేరి, ఇదిగో నీ కొడుకుల వివాహం కాకపోతే ప్రార్థన చేయి. నా కొడుకుల వివాహము నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా, నా కుమార్తెను నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా భర్తను నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా భార్యని చేతులకు అప్పగిస్తున్నాను ప్రార్థన చేయి. ఈ రోజున ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కోసం ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఇదిగో ప్రార్థన నీ స్థితిని, నీ పరిస్థితిని మారుస్తుంది. హల్లెలూయా. నీ కుటుంబాన్ని మారుస్తుంది. ఈ రోజున ఉద్యోగం లేకపోతే ప్రార్థన చేయి ప్రియ సహోదర సహోదరి. ఈ రోజున గర్భఫలము లేక బాధపడుతున్నావా? చిన్న చిన్న పిల్లలు రోడ్డు మీద తిరుగుతుంటే వారి చూసి నువ్వు నిజంగా ఏడుస్తున్న స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈ రోజున ఏడవద్దు, బాధపడద్దు ప్రియ సహోదర సహోదరి. ఎందుకంటే ఇదిగో నీ ప్రతి ఒక్క కన్నీటి పొట్టు చాలా విలువైనది, చాలా విలువైనది. పిచ్చి పిచ్చి విషయాలు, అనవసరమైన విషయాలు నీ కన్నీటి పొట్టు కార్చద్దు. విలువైన దానికోసం కార్చు. నువ్వు అనేక మంది వ్యక్తుల ముందు నువ్వు కార్చావేమో, అయ్యో నాకు పిల్లలు లేరండి అని ఏడ్చావేమో. నీ తల్లిదండ్రుల ముందు ఏడ్చావా పిల్లలు లేరని? బయట చూస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు పిల్లలు లేరని ఏడ్చావా? ఈ రోజున ఏసై నడిగితే ఏసై ఇవ్వలేడా? ఈ రోజున ఏసీ పాదాల చింత చేరి ఏసీ నడడం ప్రారంభించు. ప్రార్థన విజ్ఞాపనలు చేయడం ప్రారంభించు. ఇదిగో నీకు చక్కని బాబును పాపనిస్తారండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మనం మహిమ పరుద్దామా? ఇదిగో ఒకటే విశ్వాస, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం కదా. మనం నమ్మాలా? ఇదిగో ఈ రోజున అయ్యా నాకు కన్ని బిడ్డను మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు, ఉద్యోగం ఇచ్చినందుకు నీకు వందనాలు, నా పిల్లల వివాహం ఘనంగా చేసినందుకు నీకు వందనాలని చెప్తూ ప్రార్థనని ప్రారంభిస్తూ అదే ప్రార్థనని కొనసాగించు. ఇదిగో ఒకనొక రోజున దేవుడు నిన్ను తలగా నిల్చోబెడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం, మహిమ పరుద్దామండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మరి రాత్రికాల సమయంలో మనము నేర్చుకోవాల్సిన విషయం ఒకటే, ప్రార్థన. హల్లెలూయా. ఎండిపోయిన నీ జీవితాన్ని చిగురింప చేస్తుంది ప్రార్థన. మోడుబారిన నీ జీవితాన్ని నిజంగా దేవుడు చక్కని ఒక మంచి ఒలీవ చెట్టు ఎలా ఉంటుందండి, పచ్చదనము కదా. నీ పిల్లల తరతరాలు, నీ భార్య, నీ భర్త అందరు కూడా అలాంటి రీతిగా ఉంటారండి. హల్లెలూయా. ఈ రోజున మరి ఒకసారి చూద్దాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసులకు రాసిన పత్రిక 4:6 చదవండి బ్రదర్. హల్లెలూయా. 4:4 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 మరొకసారి దయచేసి బైబిల్స్ ఉన్న వారందరూ ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి క్రైస్తవ జీవితంలో. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 ఫిలిప్పీ 4:6 దేన్ని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమెన్. ఈ వాగ్దాన్ని పట్టుకుని, ఈ మాటలు పట్టుకుని ఈ రోజున నీ స్థితి, నీ పరిస్థితి మారాలంటే ఇదిగో జవాబు ఇక్కడే ఉంది, ప్రార్థన. ఈ రోజున అందరం కలిసి ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఎన్ని విషయాలు ఇబ్బంది
పడుతున్నా ఎన్ని విషయాలు చింతిస్తున్నా ప్రియ సహోదరి ప్రియ చెల్లి ప్రియ తమ్ముడా ఇదిగో నిన్ను ఒక సేవకురాలిగా నిన్ను చెప్పేది ఒకటే ఒక మాట ఒక చక్కని రిక్వెస్ట్ మీ అందరికీ చేస్తున్నా ఇదిగో ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది తమ్ముడా నిన్నందరూ వెలివేశారా ఒంటరిగా ఉన్నావా ఆయన వారు ఎంతమంది నీ చుట్టూ ఉన్నా నిన్నెవ్వరు ప్రోత్సహించట్లేదేమో నీ జీవితంలో నీ బ్రతుకులో నెమ్మది లేదేమో కానీ నెమ్మది సమాధానము నీ జీవితంలో కావాలంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ప్రతి పరిస్థితిని మారుస్తుంది చెల్లి మోసపోయి ఉన్నావా ఈ రోజున ఎవరికి చెప్పుకోలేకపోతున్నావేమో అనేక మంది చెల్లెలు అనేక మంది చేతుల్లో మోసపోయిన వారు చాలామంది ఉన్నారండి ఎవరికి చెప్పుకోలేని స్థితి ఎన్ని రోజులు నీ జీవితాన్ని వేరే వాళ్ళకి చేతుల్లో పెట్టావేమో వేరే వాళ్ళ చేతులకి ఇచ్చావేమో కానీ ఈ రోజున ఏసే చేతుల్లో పెడతావా ప్రార్థన పూర్వకంగా అయ్యా నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నానయ్యా నేను ప్రార్థిస్తున్నాను నా బ్రతుకును మార్చండి నాకు ఒక మంచి కెరియర్ని దయచేయండి నేను ఉన్నత స్థితిలో ఉండాలయ్యా నా జీవితం గొప్ప స్థితిలో నేను చూడాలా నా తల్లిదండ్రులు తలెత్తుకునే విధంగా నేను ఉండాలా నేను చేసిన తప్పే అయ్యా కానీ ప్రార్థన విజ్ఞాపనలు ఈరోజు నీ సన్నిధానంలో పెడుతుండగా నా బ్రతుకును మార్చి నా జీవితాన్ని మార్చండి నేను ప్రార్థన చేద్దామా ఈరోజున ఎన్నో విషయాల్లో దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు ప్రియ సహోదర సహోదరి ఎంతక అదే జీవితాన్ని కొనసాగిస్తాం ప్రతి ఒక్కరి నోట్ల నుంచి వీడు వేస్ట్ రా వీడెందుకు పనికిరాడురా అనే మాటలు వింటున్నావేమో కానీ ఈ రోజున పనికిరాని నిన్ను పనికొచ్చేలా చేసే దేవుడండి ఇదిగో ప్రార్థన ఇదిగో నీ జీవితాన్ని మారుస్తుంది ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దామా ప్రార్థనలో ఎక్కిపోవిద్దాం అయ్యా అయ్యా ఇదిగోని మా కోసము నువ్వు కార్చిన విలువైన రక్తము అయ్యా మేము ఎన్నటికీ మర్చిపోలేము స్వామి ఈరోజు మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తుండగా అద్భుతము జరిగించండి అద్భుతము జరిగించండి అని సిద్ధపడదాం ప్రార్థన పూర్వకంగా అయ్యా కన్నీరు కారుస్తూ లైవ్లో వీడియో చూస్తూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క చెల్లె ఈరోజున ఏసేకి నీ జీవితాన్ని ఇస్తావా తమ్ముడా నీ జీవితాన్ని ఏసేకి ఇస్తావా సహోదర సహోదరి మీ కుటుంబాలను మీ జీవితాలను ఏసేకి ఇస్తారా కుటుంబంలో ఎన్ని రోజులైంది నెమ్మది లేక కుటుంబంలో ఎన్ని రోజులైంది భార్య భర్తలుగా మీరు మాట్లాడుకోక ఎన్ని రోజులు ఇలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు ఏసీ చింతకు చేరి మనం ప్రార్థించినప్పుడు మన బ్రతుకు మార్చబడుతుంది కదా ఈ రోజున ఇదిగో ప్రార్థన నిన్ను ఉన్నత స్థానంలోనికి నడిపిస్తుంది ప్రార్థన మౌనంగా ఉండద్దు ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో కృంగిపోయి ఉన్నావా ఈ రోజున భయంకరమైన పోరాటంలో ఉన్నావా అనేకమైన వ్యాధుల చేత ఉన్నావా అయ్యా నన్ను ఓదార్చేవారు ఎవ్వరూ లేరు నన్ను ప్రేమించేవారు ఎవ్వరూ లేరయ్యా ప్రభా ఇదిగోండి మా బ్రతుకులలో మా జీవితంలో ప్రభా ఇదిగోండి ఇన్ని రోజులు అయ్యా మేము మనుషుల మీద ఆధారపడ్డామయ్యా కానీ తిరిగి మేమేమి సాధించలేకపోయా కానీ ఈ రోజున మీ మీద ఆధారపడుతుండగా మీరు మాకు సహాయము చేయండి అయ్యా అని సిద్ధపడదామండి తండ్రి నీకు వందనాలు వందనాలు ఏడుస్తూ చెల్లి ప్రార్థన చే అయ్యా నీకు వందనాలు ఎంత మంచి దేవుడవు ఏడుస్తూ మౌనంగా ఉండద్దు ప్రియ చెల్లి ఇదిగో ఏసే ముందు ఏడువు ఆయన పాదాల చింత చీరి ఆయన పాదాల మీద పడి ఏడువు కన్నీరు కారుచు ఈ సాయంకాల సమయంలో ఇదిగో ఆయన పాదాల మీద కారుస్తున్న ఏ బాష్ప బిందువు వృధా కాదు
నీ ప్రతి ఒక్క కన్నీటిని చూస్తున్న దేవుడు. ఈరోజు అనేక మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల విషయం గురించి బాధపడుతున్నారు. ఎప్పుడు చూసినా పోరాటమే ఇంట్లో, ఎప్పుడు చూసినా గొడవలే, తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేదండి. ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలకు చోట, ఎవరికి ఏమి కాలేని స్థితిలో ఉంటున్నారు. ఈరోజున ఈరోజున ఇవి లైవ్లో ఏకీభవిస్తున్న తమ్ముడా, ప్రార్థన చే. ఇదిగోండి తల్లిదండ్రి కలవాలని ప్రార్థన చే. నీ కుటుంబం సంతోషంగా ఉండాలని ప్రార్థన చే. రోజున ప్రార్థన పూర్వకంగా సిద్ధపడు. తల్లిదండ్రులను పట్టించుకోలేని పిల్లలు ఎంతో మంది ఉన్నారండి. ఈరోజున ఈరోజు తల్లిదండ్రులను వారు ప్రార్థనలు ఏకీభవించండి. నీ కుమారుడు కుమార్తె గొప్పవారిగా ఉండాలంటే ఇదిగో నువ్వు ప్రార్థన చేసినప్పుడు వారు మార్చబడతారు కదా. అదిగో ప్రార్థన చే, ప్రార్థన చే. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. ఏది కావాలన్నా మన తండ్రిని అడిగినప్పుడు అని ఇచ్చే దేవుడు కదా. ఈ రోజున ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఏసయ్యా నువ్వెంత మంచి దేవుడవయ్యా. అయ్యా గొప్పవాడా, నీకు వందనాలు ఏసయ్యా, నీకు వందనాలు అయ్యా, ఏసయ్యా నీకు వందనాలు. స్వామి నువ్వు లేని జీవితము శూన్యము. ఈరోజు ఎంతమంది అయితే వారి బ్రతుకుల్లోనికి వారి జీవితాల్లోని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో వారి జీవితంలో అద్భుతము జరుగును గాక. మేము నమ్ముతున్నాం ఈ 40 రోజుల శక్తివంతమైన ప్రార్థన ద్వారా అనేక మంది జీవితాలు కట్టబడుతున్నాయని, అనేక కుటుంబాలు కట్టబడుతున్నాయని. అయ్యా విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక, విడిపోయిన సంఘాలు కట్టబడును గాక, అయ్యా సేవకుల మధ్యలో సమాధానం ఉండును గాక, ఐక్యత ఉండును గాక, సంఘాల్లో సమాధానం ఐక్యత. తండ్రి నీకు వందనాలు. ఈ రోజున ఎన్ని అవమానులతో నిందలతో ఉన్నా గానీ ఇదిగో ప్రార్థన చే, ప్రార్థన ఉన్నత స్థితిలోనికి నడిపిస్తుంది, ప్రార్థనని చరిత్రను మారుస్తుంది. అయ్యా నీకు వందనలు. ప్రార్థన జీవితం మాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం. ఎలా ప్రార్థించాలో, నీతో ఎలా సహవాసం కలిగి ఉండాలో మాకు నేర్పించండి అయ్యా. అయ్యా ఎడతెగక ప్రార్థన చేసి వారికి మనం నిలబెట్టండి అయ్యా అని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదామండి. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడా నీకు వందనాలు ఏసయ్యా.